तिरुपति जिल्ला रामचंद्रापुरम मंडलम अनुपल्ली पंचायती रेकलचेनु ग्रामंलो श्री पद्मावती महिला विश्वविद्यालय इंटिग्रेटेड फुड टेक्नोलॉजी स्टूडेंट्स कम्यूनिटी सर्वीस प्राजेक्टुलो भागंगा पंचायतीलो 5 वाराल पाटु ग्रामाल्लो उन्नटुवंटि प्रजल आहार अलवाट्लु वाळ्ळ जीवन शैलि मोदलगु वाटिपै सर्वे निर्वहिंचडं जरुगुतोंदि। అందులో భాగంగా ఈరోజు రేకలచేను గ్రామంలోని శ్రీ జన్మస్థల శివాలయం వద్ద గల కళ్యాణ మండపంలో డాక్టర్ సందీప్ మరియు డాక్టర్ ప్రసాద్ సైంటిస్ట్ మోడల్ రూరల్ హెల్త్ సెంటర్ చంద్రగిరి నుంచి వ్యాఖ్యాతలుగా విచ్చేసి డయాబెటీస్, బీపీ, కేళ్ల నొప్పులు మరియు మానసిక వ్యాధులు, వాటికి పాటించాల్సిన జీవన విధానాలు, తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో హోమ్ సైన్స్ విభాగం నుంచి డాక్టర్ మాధవి, డాక్టర్ నిహారిక, అకాడమిక్ కన్సల్టెంట్ బ్యూలా దేవి, విద్యార్థులు మరియు పంచాయతీ సెక్రటరీ భువన పాల్గొన్నారు। విద్యార్థులు చిరుధాన్యాలతో వివిధ రకాలైన పదార్థాలని చేయడం, వాటిని గ్రామ ప్రజలకు రుచి చూపించడం జరిగింది। అలాగే కూరగాయలతో ఎటువంటి జ్యూసెస్ చేసుకోవచ్చు అనేసని, మామూలుగా మనకి కూరగాయలు అనేటివి మామూలుగా తింటాము, అలా కాకుండా డైరెక్ట్గా మనం వాటిని వండకుండా ఎటువంటి ఉడకబెట్టడం ఇలాంటివి చేయకుండా డైరెక్ట్గా తీసుకోవడం ద్వారా వాటిలో ఉన్న అన్ని పోషక విలువలు మనకి డైరెక్ట్గా లభిస్తాయి। సో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడము, అనుపల్లి ప్రజలందరూ మాకు సహకరించడము, ముఖ్యంగా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా మాకు చాలా సహాయం చేశారు, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ నుంచి వచ్చాం మేము। పిల్లలకి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లో భాగంగా మేము అనుపల్లి పంచాయతీని సెలెక్ట్ చేసుకున్నాము। 5 వారాల పాటు మేము ఈ పంచాయతీలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా సర్వే చేసాం అన్నమాట। అంటే ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏమన్నా వ్యాధులు ఉన్నాయా, దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నా మెడిసిన్స్ కానీ ఫుడ్ డైట్ ప్లాన్స్ అది ఏమన్నా ఫాలో అవుతున్నారా అన్న విషయాల మీద ఫస్ట్ సర్వే చేసాము। ఆ సర్వే రిపోర్ట్ని భాగంగా ఆధారం చేసుకొని ఈరోజు వాళ్ళకి ఒక అవేర్నెస్ క్యాంప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాం అన్నమాట। చిరుధాన్యాలు తీసుకుంటే వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలు, వాటి ఆరోగ్యంలో ఉన్నటువంటి సూత్రాలు, వాటి గురించి వివరించడం జరిగింది। మనకు చంద్రగిరి నుంచి కూడా డాక్టర్ ప్రసాద్ గారు మరియు సందీప్ గారు ఇద్దరు సైంటిస్టులు వచ్చి ఈ కీళ్ల నొప్పులు, డయాబెటీస్, బీపీ వీటిపైన అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించారు।